మనం ఈ వీక్లో ఏదైతే షేర్స్ వొలటాలిటీ ఒడిదుడుకులు ఉంటాయని చెప్పామో ఆ విధంగానే ఈ వారము షేర్ మార్కెట్టు ఆ విధంగా పనిచేస్తూ ఉంది. ఇక సెన్సెక్స్ 144 పాయింట్లు డౌన్ అయింది, నిఫ్టీ 27 పాయింట్లు డౌన్ అయింది. ఈ మనకు ఏదైతే ఈరోజు కూడా మనకు కొంచెం బ్యాంకింగ్ షేర్లలో కొద్దిగా అప్ ట్రెండ్ రావడం జరిగింది. హెచ్డిఎఫ్సి లాభం 4600 కోట్లు. ఇక ఎన్టీపీసీ షేర్లు బైబ్యాక్ అంటూ 2276 కోట్లను వాళ్ళు ఆ డబ్బులతో బైబ్యాక్ చేయాలని కోరు అడుగుతున్నారు. షేర్ ధర 115 రూపాయలు, నవంబర్ 11 రికార్డు తేదీ. ఇక పిఎన్బి లాభం 22% అప్పు. ఎన్ఎండిసి షేర్లు బైబ్యాక్, అవి కూడా ఎన్ఎండిసిలో కూడా బైబ్యాక్ షేర్లను చేయాలని 10న బోర్డు మీటింగ్ సమావేశంలో కానుంది, అప్పుడు వాళ్ళు ఉంటుంది. ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే మాల్యాపకింతపై అడ్డంకులు ఏమిటంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. ఇక మాల్యా బ్యాంకులకు డబ్బులు ఎగరగొట్టి అదేవిధంగా జిఎంఆర్ అత ఏదైతే ఎయిర్పోర్ట్లలో ఉన్నటువంటి వాళ్లకు రెంట్ కూడా కట్టకుండా వాళ్ళకు చెక్కులు ఇచ్చి హైదరాబాద్లో కూడా ఒక కేసు చెక్ బౌన్స్ కేసు నమోదైంది. ఆయన విదేశాల నుంచి ఎందుకు రప్పించలేకపోతుంది ప్రభుత్వం అని చెప్పి సుప్రీంకోర్టు అడగడం జరిగింది. ఇది నివేదిక సమర్పించడానికే కేంద్రానికి సుప్రీం ఆదేశాలు 6 వారాలు గడువు విధించింది. బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి బ్రిటన్కు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మల్యాను ఆ దేశం తిరిగి భారత్కు అప్పగించడంలో అడ్డంకులు ఏమిటంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు అడగడం జరిగింది. ఇటీవలనే మనం గమనిస్తున్నాం రాజకీయ నాయకులు ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఆస్తుల గురించి లేదా కేసుల గురించి 1 ఇయర్లో కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. ఇక ఆయన పూర్వపరాలను మనం గమనించితే 2017 ఏప్రిల్ 18 అప్పగింత వారెంట్పై ఆయనను అరెస్ట్ చేయగా ప్రస్తుతం బయటపై బయట ఉన్నారు. 2018 డిసెంబర్లో చీఫ్ మినిస్టర్ కోర్టు అప్పగింత అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. ఇది మనకు ముఖ్యంగా దీనికి సపరేట్ నివేదిస్తాం. నమస్తే. ఈరోజు కూడా ఒడిదుడుకులు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఇంకా కోరుకుంటున్నాం. నమస్తే.